காந்தி தாத்தா பிறந்த நாள், எல்லோருக்கும் விருந்த நாள், பெருந்தலைவர் இறந்த நாள், நாட்டில் கண்ணீர் விழுந்த நாள், திண்டி கலிగితే கண்ட கலதோய் கண்ட கலவாடேனோ மனுஷோய் అన్నాడు மகாகவி. ఆమె తమిళంలో ఒక మాట చెప్పిందండి, కట్టదు కైమన్నళవు కల్లాదదు ఒలగళవు. గారు గిరవాటు వేసినటువంటి పేపర్. నెక్స్ట్ మళ్ళీ ఆమె కాకపోతే ఇంకొక ఆమె అడిగితే తమిళ తెలియదు అన్న. తెలియదని మట్టం సోల్రియే, తెలియదని చెప్తున్నావు కదా తమిళంలో అంద ఆమె. పాండురంగ విఠలా నేను ఎల్లి ఎల్లి దియ్యా అది తీసుకెళ్లి అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారికి వినిపించడం. పెద్ద ఆయన అంటారు అందరు, ఆయన పేరు పెట్టి ఎవరు పిలవరు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా పెద్ద ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన. ఆయన ఈ బొచ్చే చౌదరి గారు వినిపిస్తే పాటలు నా మాటలు విని ఎవరిదండి వాయిస్ కంగు కంగుమంటుంది, వారిని పిలిపించడం నేను సన్మానం చేస్తాను అన్నాడు. ఏమండి మీరు ఏప్రిల్ లో ఈ మాట చెప్తే నన్ను ఏప్రిల్ ఫుల్ చేస్తున్నారు అనుకోవచ్చు, మే నెలలో చెప్తున్నారు మీరు ఈ మాట. సో మీరు ఇప్పుడు చెన్నైలో మీకు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ అక్కడి నుంచి మీకు ఆ భాష తమిళ భాష మీద ఎలా పడుతుంది? అలా తమిళ భాష సార్, ఆ పళ్ళు పూలు అమ్ముకునేటువంటి వాళ్ళు లేకపోతే రోడ్డు మీద పక్కన ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఎప్పుడైనా ప్రయాణం చేసేటువంటి పక్కన ఉన్న వాళ్ళ వల్ల నేను నేర్చుకున్నా. నేర్చుకున్నాక అక్కడే డాక్టర్ రావు కళామంటప అని ఒక కర్ణాటక సంఘ అసోసియేషన్ ఉంటుంది టీ నగర్ లో, నేను అప్పుడు మద్రాసులో లెక్చరర్ గా చేస్తున్నాను. ఈ కర్ణాటక సంఘ కార్యక్రమానికి వెళ్తే మీరు తమిళం ఎంత బాగా మాట్లాడుతున్నారు, కన్నడ ఎందుకు నేర్చుకోకూడదు, కన్నడ తెలుగు దాదాపు కజిన్స్ కదా అని ఒక ఆవిడ ఉన్నట్టుండి మాట్లాడింది. మనకేందంటే చిన్నప్పటి నుంచి ఎవరన్నా ఏదన్నా ఒక్క మాట అంటే అది ఎలా పూర్తి చేద్దామా, మనకెందుకులే అది అని అనిపించేటువంటి మనస్తత్వం కాదు, అనుకునేటువంటి మనస్తత్వం కాదు. సరే అలాగే కదా అని చెప్పి గట్టిగా 10 రోజులు అయిందో లేదో ఆమెతో రెండు కన్నడలో మాట్లాడారు. మాట్లాడితే ఆమె ఆశ్చర్యపోతూ ఎప్పుడు నేర్చుకున్నారు అంది, మీరు ఆ రోజు అడిగారు కదా డాక్టర్ రామారావు కళామంటపంలో కలిసినప్పుడు అని చెప్పన్నా. ఆ తర్వాత ఏమైందంటే పుట్టన్న కణగాలనేటువంటి ప్రఖ్యాత కన్నడ దర్శకుడి అసోసియేట్ ఆ రోజుల్లో ఏటి రఘు, ఆయన పేరు చెప్పాలి, పుట్టన్న కణగాలు లేరు ఈ ప్రపంచంలో ఇప్పుడు, ఏటి రఘు గారు కూడా లేరు నా ప్రాణమిత్రుడు. ఆయన నేను మద్రాసులో స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆయన నా హాస్టల్కి వచ్చి, మీరు ఎదురిగే స్టూడెంట్ కదా సరదాగా సాయంత్రం పూట పొద్దున పూట నేను వస్తాను, కొన్ని కన్నడ పిక్చర్స్ హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలి అన్నాడు. భక్త కుంభార చక్రధారి అనే పేరుతో తెలుగులో వచ్చినటువంటి సినిమా, రాజ్ కుమార్ యాక్ట్ చేసిన సినిమా భక్త కుంభార. పాండురంగ విఠలా నేను ఎల్లి ఎల్లి దియ్యా ఇలా అంత బ్రహ్మాండమైన డైలాగులు, ఆయన రావటం నా రూమ్ లో కూర్చోవటం నా ఎదురుగా, ఆయన కన్నడ ఏమైనా చదవటం నేను అది హిందీలో రాయటం, ఇలా కొన్ని సినిమాలు రాశాను అనమాట. బోర్డంత కన్నడ నాలెడ్జ్ వస్తుంది కదా అలా కన్నడ. ఆ విధంగా ఈయన ఒక్కొక్క భాష పట్ల ఒక రకమైనటువంటి ఆసక్తి ఏర్పడింది. ఇంకోటి ఏంటంటే భాషలు నేర్చుకోవటం అయినా రకరకాల నైపుణ్యాలు పెంచుకోవటం అయినా మనిషికి మౌలికంగా గనక ఒక అభిరుచి ఉంటే, ఒక ఆసక్తి ఉంటే, ఒక పట్టుదల ఉంటే, చెయ్యాలి అనే తపన ఉంటే ఎవరు ఏదైనా సాధ్యమేనండి. చాలా మంది మనకు కనిపిస్తుంటారు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు, కరెక్ట్, ఇన్ని రకాల పనులు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనిపించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ నైపుణ్యాలు ఊరినే పుట్టుకతో మాత్రమే రావండి, వాటిని మనం ఎంత పదును పెట్టుకుంటే అంత బ్రహ్మాండంగా తయారవుతాయి, మనకి రాణింపు తెచ్చేలాగా అవి మనల్ని తయారు చేస్తాయి. ఆ విధంగానే ఈ రకరకాల భాషలు నేర్చుకోవడం కూడా నన్ను చూసి మద్రాసులో నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఇప్పుడు చెన్నై కదా అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, మేము 30 ఏళ్ల నుంచి చెన్నైలో ఉన్నాం మాకు తమిళం రాదు నీకెలా వచ్చింది తమిళం అంటారు. బాబు మీరు నా మాటలు మాత్రం విన్నారు, నేను దీన్ని తమిళంలో రాస్తాను తమిళంలో చదువుతాను అలాగే నాకు తెలుగులో ఏదన్నా తోచినటువంటి తమిళంలో కూడా చెప్తాను అన్న. ఏంటి అన్నారు, ఎప్పుడో వస్తులేండి సందర్భం అన్న. అనుకోకుండా కామరాజు నాడారు గారు గొప్ప కాంగ్రెస్ నాయకుడు ఆ రోజుల్లో, పెద్దగా చదువుకున్నవాడు కాదు కానీ బోరడంత జ్ఞానం సంపాదించి రాజకీయాల్లో తలపండినటువంటి అగ్రనేత, కరెక్ట్, ఆయన అక్టోబర్ 2 చనిపోయాడు. అదే అక్టోబర్ 2 మనకి గాంధీ పుట్టాడు కాబట్టి గాంధీ తాత పిరంద నాళ్, ఎల్లోరుక్కుం విరుందు నాళ్, పెరుందలైవర్ ఇరంద నాళ్,
నాట్టిల్ కన్నీరు విళిందనాల్ అని రాశా. సూపర్. గాంధీ తాత పిరందనాల్ అంటే గాంధీ తాత పుట్టినరోజు, ఎల్లోరుకు విరుందునాళ్, అందరికి విందు రోజు అంటే పండగ రోజు అని. ఈ కామరాజు నాడారు గారికి పెరుందలైవర్ అనే టైటిల్ ఉంది. ఇప్పుడు నాకు కనుక ట్యాగ్ లైన్ కింగ్ అని అందరూ పిలిచేటట్లుగా ఆయన్ని పెరుందలైవర్ అనేవాడంటే అగ్రనేత, పెద్ద పెరుందలైవర్ ఇరందనాళ్, అంత గొప్ప ఆయన చనిపోయిన రోజు, నాటిల్ దేశంలో కన్నీరు విళిందనాళ్, అంత దేశమే కన్నీరు కార్చిన రోజు అని. ఇది రాసేటప్పటికీ మీరు తమిళంలో కవిత కూడా రాశారు, నేను నిజంగా అనుకొని రాసింది కాదండి, అలా వచ్చేసింది. మాతృభాష కానప్పటికీ మీరు తమిళంలో ఎంత సాధన చేయగలిగినారంటే నిజంగా. అలాగే చెప్పాలంటే చెన్నై అనేది నిజంగా ఒక బేస్ కళలకి కళాకారులకి, ఒక రంగస్థలం లాంటిది. ఇన్ని భాషలు అప్పట్లో తమిళ, మలయాళం, కన్నడ, అన్ని సినిమాలు, అన్ని రకాలైనటువంటి రచయితలు, రచన చేసేవాళ్ళు, నాయకులు తమ చెన్నైలోనే ఉండేవాళ్ళు. అవును. అందరికి కలిపి ఒకటే రాష్ట్రంగా ఉండేది. అవును. మద్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండేది. అవును. తర్వాత ఇవన్నీ వేరే వేరే రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి. అవును. అది మీకు ఒక వరంగా కూడా అనుభవించిందాము, ఇన్ని భాషలు నేర్చుకోవడానికి అనేది చాలా. నేను ఎప్పుడు చెప్తుంటానండి, కత్తి ఎంత పదునుగా ఉంది అనేది కాదు ముఖ్యం. కరెక్ట్. దాన్ని మనం కాయగూరలు గానీ, ఆకుకూరలు గాని, పళ్ళు గాని కట్ చేయడానికి మనం ఎంత చక్కగా ఉపయోగిస్తున్నాం. కత్తిని బట్టి ఆ పళ్ళ షేప్ రాదు, మనం కట్ చేసే ముక్కలు మనం చేసేదాన్ని బట్టి వస్తుంది. అలాగే ఒక మంచి వేదిక మనకి దొరికినప్పుడు దాన్ని మనం ఏ విధంగా, మనం ఒక ఫ్లయింగ్ ప్లేస్ లాగా మనం ఎట్లా తయారు చేసుకుంటే అలా చేయొచ్చు అనే దానికి అదొక, మీరు చెప్పింది మంచి పాయింట్. చెన్నైలో అన్ని భాషల వాళ్ళు, రచయితలు ఏమిటి, దర్శకులు ఏమిటి, టెక్నీషియన్స్ ఏంటి, సినీ ఫీల్డ్ మొత్తం అక్కడే ఉండేది కాబట్టి అలా అలా జరిగింది అనమాట. మీరు తర్వాత పూర్తిగా సినీ రంగం వైపు ఉన్నారా లేకపోతే వేరే? అసలు సినీ రంగానికి నాకు సంబంధమే లేదు. అయ్యో, నేను మద్రాసులో చదువుకునేవాడిని, మద్రాసులో లెక్చరర్ గా ఉద్యోగం చేసేవాడిని, టీచింగ్ లైన్ లో ఉండేవాడిని, ఉంటూ ఈ రకరకాల రచనలు చేసేవాడిని. ఏమైంది, నేను పుట్టినటువంటి పెరిగినటువంటి వేటపాలెం అనే ఊళ్ళో ఆ రోజుల్లో మాకు తెలుగు చెప్పినటువంటి ఒక మాస్టర్, ఆయన మేము కొత్త తెలుగు మాస్టర్ అనేవాళ్ళం. కొత్తగా వచ్చినప్పుడు కొత్త తెలుగు మాస్టర్ అని పేరు తెచ్చుకున్న ఆయన, 10 ఏళ్ళు సర్వీస్ చేసిన ఆయన కొత్త తెలుగు మాస్టర్ అనే పిలిచేవాళ్ళు ఊళ్ళో అందరూ. వంద వీర వెంకట రాఘవేంద్రరావు గారు, మహనీయుడిని స్మరించుకుంటున్నాం మీ ఇంటర్వ్యూ పుణ్యమాని. ఆయన షేక్స్పీరియన్ క్లబ్ అని, మనోవికాసిని సమితి అని 2 సంస్థలు పెట్టాడు. బాబు నువ్వు మద్రాసులో చదువుకుంటున్నావు, అప్పుడప్పుడు సెలవులకు వచ్చేళ్తున్నావు, నీకు ఇష్టమైనటువంటి ఒక సబ్జెక్టు మీద ఇక్కడ ఒక స్పీచ్ ఇవ్వు అన్నాడు. స్పీచ్ ఇవ్వడం ఏంటి, ఆ ఊళ్ళో ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ పండితులే, ఉభయ భాష ప్రవీణ, లేకపోతే ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ హిందీ, అలా ప్రకాండ పండితులు. నాకు పాఠాలు చెప్పినటువంటి మాస్టర్లతో పాటు ఇంకా ఇతరులు కూడా అందరూ పండితులు. వాళ్ళ ముందు నిలబడి నేను స్పీచ్ ఇవ్వాలి, జీవితంలో మొట్టమొదటిసారి అనుభవం అది. అప్పటికి నా వయసు గట్టిగా 17 ఏళ్ళే ఎంతో. సరే, రామచరిత మానస్ అనేటువంటి హిందీ రామాయణం ఏదైతే ఉందో, గోస్వామి తులసీదాసు విరచించినటువంటిది, దాన్ని గురించి వాళ్ళకు ఒక స్పీచ్ ఇవ్వడానికి నేను ఒక ప్రిపేర్ చేసుకున్నా. నా జీవితంలో ఉపన్యాసం చెప్పడానికి స్క్రిప్ట్ రాసుకొని కాగితాల మీద తయారు చేసుకుంది, అదే మొదటిసారి, అదే చివరిసారి. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇన్ని 100 సార్లు స్పీచ్లు ఇచ్చినా కూడా ఎప్పుడు నేను చేతిలో పేపర్ పెట్టుకొని, పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత చూస్తూ చదవడం అనేది దేవుడి దయ వల్ల నాకు అది నా జీవితంలో తరచూ జరగనటువంటి విషయం. సరే, ఆ రోజు స్పీచ్ ఇవ్వడానికి ఆయన దగ్గరికి ఆ కాగితాలు రాసుకొని ఆ కాగితం చూస్తూ వచ్చి తులసీదాస్ ఇట్లా స్వాంత సుఖాయ తులసి రఘునాథ గాథ అన్నాడు. అంటే నేను ఈ రామ కథను రాస్తున్నది నా ఆత్మ సంతృప్తి కోసం, ఏదో పేరు ఆశించో, డబ్బు ఆశించో, ఇంకోటి ఆశించో కాదు అని తులసీదాస్ రాయడం, ఇది ఇలా అనేక విషయాలు తీసుకొని రామచరిత మానస్ గురించి ఒక వ్యాసంలాగా రాసుకొని దాన్ని స్పీచ్ ఇచ్చారు. అప్పట్లో వారానికి 2 రోజులు నేను రామలక్ష్మి గారింటికి వెళ్ళేవాడిని, ఆరుద్ర రామలక్ష్మి గారింటికి. ఆ 2 రోజులు వెళ్ళకపోతే ఏంటి మాస్టారు పోయింది, ఆమె నన్ను మాస్టర్ అనే చిన్న పిల్లోని పట్టుకుని నన్ను మాస్టర్ మాస్టర్ అనేది ఆమె ఎందుకు అభిమానం అట్లా దేవుడి దయవల్ల. 2 రోజులు కనబడలేదు ఏంటంటే ఇట్లా వేటపాలెం వెళ్ళానండి, ఏంటో విశేషం అంది ఆమె. రామలక్ష్మి గారు మహా గడసరి, మహా తెలివి, మహా మేధస్సు, అనేక విషయాల్లో ఒక పెద్ద యాక్టివ్ డైనమిక్ పర్సన్ అనమాట, రొట్టి రైటరే కాకుండా. ఇలా సంగతండి, రామచరిత మానసం ఒక స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాను, అది రాసుకొని
ఏదో కాగితాలు ఒకసారి నాకు చూపించండి అంది. సరే మర్నాడు తీసుకెళ్ళి ఆ కాగితాలు చూపించాను. ఇది నీట్ గా ఫెయిర్ చేసి నాకు ఇవ్వండి అంది. సరే ఎందుకోలే అని చెప్పి ఇచ్చా. ఇచ్చిన తర్వాత కొద్ది కొన్ని కొంతకాలానికి బహుశా కొద్ది రోజులే నెల కూడా కాలేదేమో నాకు గుర్తు రావట్లేదు. ఉన్నట్టుండి ఆమె ఆంధ్రప్రభ పేపర్ నా చేతికిచ్చి ఆంధ్రప్రభలో రామచరిత మానస్ రచన సోన్సో నా పేరుతో పాటు జీవితంలో నా జీవితమే కాదు ఎవరి జీవితంలోనైనా అనుకోని మలుపులు కొన్ని జరుగుతుంటాయి. కరెక్ట్. అది మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తే కూడా కృషి చేస్తే కూడా అనుకుంటే కూడా కలగంటే కూడా జరగనటువంటి మలుపులు కొన్ని చోటు చేసుకుంటాయి. అది ఊహించని మళ్ళీ విధాత స్క్రీన్ ప్లే ఉంటది కదా మనకి. భూమి మీదకి పంపించినప్పుడు ఇక్కడ రాసి పంపిస్తాడు ఆయన, దాని ప్రకారం జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాశాడు కదా అని మనం గనక కూర్చుంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అన్నట్టే అవుతుంది. ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని సంస్కృతంలో ఉన్న శ్లోకం. మనం ఉద్యమిస్తే అంటే మనం చక్కగా సాధన చేస్తే కృషి చేస్తే ప్రయత్నం చేస్తే అప్పుడు ఫలితాలు వస్తాయి అనేటువంటిది పాయింట్. ఆ విధంగా ఆమె నా ఆంధ్రప్రభలో నా రచన వచ్చేటప్పటికి తెలుగు వాళ్ళు అనిపించిన ప్రతి వాళ్ళకి ఇదిగో ఆంధ్రప్రభలో నా రచన పడింది నా పేరు పడింది అని అది ఒక ఏదో అప్పట్లో ఆస్కార్ అవార్డు అంత ఆనందం. 17-18 ఏళ్ల వయసులో అంతే కదా సార్ అది నిజంగా. అప్పట్లో చూపించి ఇది నాది రచన పడింది రచన పడింది అని చాలా మంది నువ్వు రాసావా ఇంత చిన్నపిల్లడు అని అంటాం. అలా ఒక రకమైనటువంటి ఒక ప్రోద్బలం అనుకోవాలి, ప్రోత్సాహం అనుకోవాలి, ఆశీస్సులు అనుకోవాలి. ఆ విధంగా ఒక మంచి వేదిక నుంచి రచనలు చేయడం మొదలు పెట్టారు. కరెక్ట్. మీకు ఒక వేదికను క్రియేట్ చేశారు మేడం గారు అనుకోకుండా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక రచయితగా వెలుగులోకి తీసుకొచ్చారు. కే రామలక్ష్మి గారిని నేను నిరంతరం బతికున్నంత కాలం పైకి పోయిన తర్వాత కూడా నేను ఆమెను మర్చిపోరాను. గ్రేట్ సార్. రియల్ అన్ని మధ్యనే వారు పరమ పదించారు. ఆమెతో నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని నేను వివరిస్తూ నేను ఒక వ్యాసం రాశాను. అది పత్రికల్లో కూడా వచ్చింది. వాళ్ళ అమ్మాయి కూడా సంతోషపడింది, కవిత ఆరుద్ర అని. ఆ అమ్మాయి కూడా చాలా సంతోషించి నాషారు మీరు ఎంత చక్కగా రాశారు అమ్మగారి గురించి అని చెప్పి అని అన్నారు. అలా గొప్ప విషయం సార్. ఇప్పుడు ఎట్లా అంటే మనం చెన్నైలో అంటారు వందాలే వాళ్ళవైతే తమిళకం అనేసి, వందాలే వాళ్ళవైతే తమిళకం అంటారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా బతికిచ్చి వాళ్ళకు వెలుగు క్రియేట్ చేసి ఇన్ని భాషల్లో మీరు పట్టొచ్చేట్టుగా చేసి వందాలే వాళ్ళవైకం తమిళకం. అలా మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నారు, ఎన్ని భాషలు ఈ రోజు మీరు రచన చేయగలుగుతున్నారు? నేను 8 భాషల్లో చేస్తానండి. నాకు ఎందుకంటే ముఖ్యంగా సంస్కృతం నాకు వచ్చు. సంస్కృతం నేను నా 6th class నుంచి 12th class వరకు ఒక సబ్జెక్ట్ గా చదివానండి. 6th class లో ఉన్నప్పుడు తెలుగు పార్ట్ 2 బదులు సంస్కృత్ ఎవరు తీసుకుంటారని మా మాస్టర్ వచ్చారు. వారి పేరు నందుల శేషగిరి శర్మ గారు. ఇవాళ ఈ ఇంటర్వ్యూ వలన నా చిరస్మరణీయుల్ని మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ వారిని స్మరించుకునేటువంటి సద్భాగ్యం లభించిందని భావిస్తున్నాను నేను. నందుల శేషగిరి శర్మ గారని సంస్కృతం మాస్టర్ వచ్చి తెలుగు పార్ట్ 2 బదులు సంస్కృతం ఎవరు తీసుకుంటారు అని అడిగితే 54 మంది ఉన్నటువంటి ఏ సెక్షన్ లో 6th class ఫస్ట్ నేను చెయ్యెత్తా. మీకు పూర్తిగా సంస్కృతం తెలియదు అప్పుడు. సంస్కృతం ఎందుకు చదవాలి, సంస్కృతం గొప్పతనం ఏంటి, నాకు 10 ఏళ్ల వయసులో ఏం తెలుస్తుంది? కానీ నేను వెంటనే చెయ్యెత్తా. ఆయన కావలిని చేసుకొని చాలా సంతోషం, ఫస్ట్ వీడు చేయెత్తాడు అని అందరి ముందు చప్పట్లు కొట్టించాడు. అలా సంస్కృతం నేర్చుకోవడం మొదలెట్టిన తర్వాత ఆ నందుల శేషగిరి శర్మ మాస్టర్ గారు మనకిప్పుడు రఘువంశం, కుమార సంభవం, అభిజ్ఞాన శాకుంతలం ఇలా ఉండేటువంటి కావ్యాలలో మనకి పాఠ్య పుస్తకంలో 2 pages ఒక 11 శ్లోకాలు 20 శ్లోకాలు అలా పాఠ్యాంశం ఉంటే ఆయన కావ్యం మొత్తం నాకు చదివి చెప్పేవాడు. ఎప్పటికీ మరువలేనటువంటి అద్భుతాలు జరిగినాయి నా జీవితంలో. నేను ఎంత గొప్ప అయినా పక్కన పెడితే నా జీవితంలో జరిగినటువంటి పెద్దల ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆశీర్వాదాల తాలూకు అనుభవాలు చాలా తక్కువ మందికి ఉంటాయనుకుంటాను. పాఠ్య పుస్తకంలో మనకు ఒక 2 pages ఉంటే దానికి సంబంధించిన ఎన్ని కాండలు, ఎన్ని సర్గలు, ఎన్ని శ్లోకాలు ఉంటాయి అది మొత్తం చదివి
దాని భావార్థం అంతా వివరించి, ఆ కాళిదాసు గురించి, ఆ భవభూతి గురించి, లేదా అభిజ్ఞాన శాకుంతలం బ్యాక్గ్రౌండ్ గురించి, రఘువంశం గురించి, ఇలా అనేక విషయాలు ఆయన రోజు అప్పుడంతా ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం కదా, భుజం ఇచ్చేసి ఒరే కాళిదాసు అని అంటూ ఆయన నడిపించుకుంటూ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళటం, మళ్ళీ వెనక్కి తిరిగి రావటం, ఇలా దాని గురించి చెప్పడం, అలా మహానుభావులు దొరికారు. అలాగే ఇంగ్లీష్ తెలుగు గాని సంస్కృతం గాని ఏ సబ్జెక్ట్ అయినా గాని అనేక విషయాలు. అంటే నేను ఒక చోట చదివానండి, నిజమైన గురువు మంచి శిష్యుడు కోసం తానే వెతుక్కుంటాడు. కరెక్ట్ సార్. శిష్యుడు గురువుని అన్వేషించడం కాదు, అది అందరూ చేసే పని. కానీ ఒక గురువుకి ఇదిగో ఫలానా వాడిలో ఒక స్పార్క్ ఉంది, వీడికి నేను చెప్పాలి, వీడికి నేను విషయ వివరణ ఇవ్వాలి, జ్ఞానం అందించాలి అని గురువుకి అనిపిస్తే ఆ శిష్యుడిని అతలడట. గ్రేట్ సార్. ఆ విధంగా నాకు అనేక మంది గురువులు దొరికారు జీవితంలో. వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారన్నమాట. గురు శిష్య పరంపర అనేది ఎంత ముఖ్యం అనేది ఖచ్చితంగా. గురు శిష్య పరంపర చాలా ఇది. అలా సంస్కృతం బాగా రావడం వలన భారతీయ భాషలన్నింటికీ భారతీయ భాషల జనని సంస్కృతం కాబట్టి సంస్కృతం గనక బాగా వస్తే ఏ భాషనైనా స్పష్టంగా ఖచ్చితంగా ఉచ్చరించటం అనేటువంటి శక్తి మనిషికి వస్తుంది అనేది సంస్కృతం మీద ప్రేమతో చెప్పడం కాదు, సైంటిఫిక్ గా నిరూపించినటువంటి విషయం వాళ్ళ రోజున. మొన్న మధ్య మనం చూసాం కంప్యూటర్స్ కూడా సంస్కృతం పనికి వచ్చేంత బాగా ఇతర భాషలు పనికిరావు అని. ఆ విషయంలో ఇంకా కృషి జరగాలి, పరిశోధన జరగాలి, అది అవలంబన జరగాలే తప్ప సంస్కృతంలో అంత గొప్పతనం ఉంటుంది. సంస్కృతాన్ని సంస్కృత భాషని బాగా అధ్యయనం చేస్తే ఏ భాషనైనా కరెక్ట్ గా ఉచ్చరించవచ్చు అనేటువంటిది స్వానుభవంతో నేను చెప్పేటువంటి మాట. అలా సంస్కృతం బాగా రావడం వలన జనరల్ గా మరి నాకే తెలియకుండా చిన్నప్పటి నుంచి భాషల పట్ల ఒక అమితమైన ప్రేమ ఉండడం వలన అలా రకరకాల భాషలు నేర్చుకోవడం జరిగింది. ఆ నేర్చుకున్న భాషలు ఏదో ఊరిని నామకే వస్తే కాకుండా కామ్కే వస్తే నేర్చుకోవడం కూడా జరిగింది. గ్రేట్ సార్. అది చాలా గొప్ప విషయం.